వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముస్తఫాపూర్ గ్రామ పరిధిలోని గిరిజన తాండాకు చెందిన రిటైర్డ్ ఎస్ఐ పాపయ్య నాయక్ ఇటీవల కారు బావిలో పడి మృతి చెందిన పట్ల కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ వీరన్న నాయక్ విచారం వ్యక్తం చేశారు. పాపయ్య నాయక్ కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. ప్రమాదవశాత్తు కారు బావిలో పడి మృతి చెందినటువంటి చిరకాల మిత్రుడు మానవ్ పాపయ్య నాయక్ రిటైర్డ్ ఎస్ఐ వారు అకాల మరణం చెందడం అత్యంత బాధాకరం. వారి కుటుంబానికి బంధుమిత్రులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మేము చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ హాస్టల్లో గట్ల నర్సింగ్పూర్లో చదువుకున్నటువంటి వాళ్ళం. నాకు జూనియర్గా పాపయ్య ఎంతో ఆప్తుడుగా ఉండేవాడు. ఉద్యోగరీత్యా మేము అక్కడక్కడ పనిచేస్తున్నప్పటికీ ఏదో సందర్భంలో మాట్లాడుతూ కొన్ని సమస్యలను బంజార్లకు ఉన్నటువంటి సమస్యలను చర్చిస్తూ ఆయన ముఖ్యంగా హైదరాబాద్లో పనిచేసిన ఎక్కడ పనిచేసినా చాలా నిబద్ధతతో ఒక క్రమశిక్షణతో పనిచేసేటువంటి వ్యక్తి. ముఖ్యంగా అక్కన్పెట్టు స్టేషన్ పనిచేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి బంజారా సోదరుల సమస్యలు అనేక వస్తుంటే సామరస్యంగా పరిష్కరించి ఈ ప్రాంతంలో అంచెలంచెలుగా ఇది ఎస్ఐగా పనిచేస్తూ అనేక మంది యొక్క ప్రశంసలు పొందినటువంటి మరణించడం చాలా బాధాకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని తెలియజేస్తూ కుటుంబానికి కూడా తెలియజేస్తూ విరమించారు.